గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. క్రూరంగా, ఘోరంగా, అమానుషంగా 9 నెలల బాలికపై అత్యాచారం చేసి ఆపే హత్య చేసిన ముద్దాయికి కింద కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు తుది శ్వాస వరకు జైల్లోనే గడుపుతూ జీవితాన్ని ఉద్ధరించుకోమని అతగాడికి అరుదైన శిక్ష విధించింది. ముద్దాయి ప్రాణమున్నంత వరకు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఆ పసిపాప తల్లిదండ్రులు, బంధువులు కడుపు కోతను చల్లారుస్తుందో లేదో తెలీదు కాని ఘోర కృత్యాలకు పాల్పడిన దుర్మార్గులను ఉరితీసి ఒక్క క్షణంలో చంపేయడం కంటే జీవితాంతం ఇలాంటి వారికి వ్యక్తిగత స్వేచ్ఛను లేకుండా నిర్బంధించడమే సరైన తీర్పు అని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన ముద్దాయికి కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ముద్దాయి ప్రాణం ఉన్నంత వరకు జైలు శిక్ష అనుభవించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ముద్దాయి పాలేపాక ప్రవీణ్ అలియాస్ పవన్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును ఖరారు చేయాలని కింద కోర్టు హైకోర్టును కోరింది. దీంతో పాటు ముద్దాయి ప్రవీణ్ కూడా హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేయడంతో వీటిని కలిపి విచారించిన ధర్మాసనం క్రిమినల్ అప్పీళ్లను పాక్షికంగా అనుమతిస్తూ 39 పేజీల తీర్పును వెలువరించింది. పిల్లల సంరక్షణ ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది. హన్మకొండ ఘటనలో 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. అయితే అందుకు బాధ్యుడైన నిందితుడు సమాజంలో బతికి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ముద్దాయి గత చరిత్ర చూస్తే గొలుసు దొంగతనాలు చేసిన నేర చరిత్ర మాత్రమే ఉంది. 25 ఏళ్ల యువకుడు, అట్టడుగు వర్గాల వాడు, చోరీ కేసు మాత్రమే అతనిపై ఉంది. పథకం ప్రకారం బాలికను హత్య చేసే కుట్రతో వచ్చినట్లుగా ఆధారాలు లేవు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలి. ప్రవీణ్లో మార్పు లేదని, పశ్చాత్తాపం లేదని కింది కోర్టు తీర్పులో పేర్కొనడాన్ని ఆమోదించలేకపోతున్నాం. అందుకే కింద కోర్టు విధించిన ఉరిశిక్షను తుదిశ్వాస విడిచే వరకు జైలు జీవితాన్నే కొనసాగేలా తీర్పు చెబుతున్నాం అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఈ ఏడాది జూన్ 17న కె జంగయ్య, అతని భార్య రచన తమ 9 నెలల బిడ్డను తీసుకుని కుమారపల్లిలోని అత్తవారింటికి వెళ్లారు. భార్య బిడ్డను వదిలి జంగయ్య ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చేశాడు. ఆ రోజు రాత్రి రచన తన బిడ్డతో పాటు ఆమె తండ్రి, సోదరులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 1:30 గంటలకు ప్రవీణ్ బిడ్డను ఎత్తుకుపోయాడు. నిద్ర మేల్కొన్న రచన కుటుంబ సభ్యులు బిడ్డ కనపడకపోయేసరికి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ప్రవీణ్ అనే వ్యక్తి ఒడిలో బిడ్డ ఉండటం చూశానని భరత్ కుమార్ చెప్పాడు. ఆ తర్వాత ప్రవీణ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు బిడ్డ కింద పడిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్తే చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ ఏడాది 8వ తేదీన ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సాక్ష్యాలు సరిగా నిరూపించకపోవడం, డిఎన్ఏ వంటి కీలక అంశాలు, వివరాలను తప్పుగా నమోదు చేయడం వంటి నేర పరిశోధన వైఫల్యాలను పరిగణలోకి తీసుకోకుండా నేరస్తుడి పరిస్థితి, నేరం జరిగినప్పుడు పరిస్థితుల ఆధారంగా శిక్ష విధించాలనే మార్గదర్శకాలకు విరుద్ధంగా కింది కోర్టు తీర్పు చెప్పింది అంటూ నేరస్తుడి తరపున అప్పీలేట్ చేసిన వాదనలను హైకోర్టు పాక్షికంగా ఆమోదించింది. తెలంగాణ సమాజాన్ని ప్రవీణ్ తలపెట్టిన ఘాతక చర్య ఎంతగా వణికించిందంటే అతగాడు చేసిన అమానుష్యమైన, క్రూరమైన చర్యకు స్పందించిన వరంగల్ బార్ అసోసియేషన్ నిందితుడి తరపున తమ న్యాయవాదులెవరూ ఫకాల్తా పుచ్చుకొని వాదించవద్దని నిర్ణయం తీసుకుంది.
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.